ఏ లాస్యా చెప్పక్క. మార్నింగ్ నీకు 20 రూపీస్ ఇచ్చాను కదా, ఏం చేసావు? ఒక అంకుల్ ఎండలో నించో నరిస్తే ఇచ్చానక్క. చాలా మంచి పని చేసావు. ఇంతకీ ఏమని అరిచాడు? ఐస్ క్రీమ్ అనేసాడక్క. డాడీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నీ అమ్మ కంటే ఎక్కువ డిగ్రీ దాకా చదువుకున్నా. నీకు ఒకటి అడుగుదా చెప్పు, చిన్న ఎబిసిడీలు పెద్ద ఎబిసిడీలు ఉంటాయి కదా? ఆ ఉంటాయి. అయితే చిన్న ఎబిసిడీల కంటే పెద్ద ఎబిసిడీలు ఎన్ని రోజులు పెద్దయి? అవునండి, కేజీ ఇనుము బరువు ఉంటుందా, కేజీ దూద్ బరువు ఉంటుందా? కేజీ ఇనుమే బరువు ఉంటుంది. అది ఇది కేజీ అయినప్పుడు ఇనుము ఎందుకు బరువు ఉంటుంది? ఒక పని చేద్దాం, కేజీ దూద్తో నువ్వు నన్ను కొట్టు, కేజీ ఇనుపు రైతో నేను నిన్ను కొడతాను. వద్దులేండి, ఇనుమే బరువు ఉంటుంది. ఇండి, నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా. ఏంటమ్మా, ఎప్పుడు అప్పించాను, ఒక్క రూపాయి కూడా తీర్చలేదు. ఏంటి సార్ అంత కంగారు పడిపోతున్నారు? నేను ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? ఎక్కడ కదా ఉంటున్నాను, మీ అప్పు తీరుస్తానులేండి. అబ్బా అమ్మా, నేను అక్కడ నిర్ణయానికి వచ్చాను, నేను సగం డబ్బులు మర్చిపోతాను. సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా, మిగతా సగం నేను మర్చిపోతాను. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటామని భోజనానికి పిలిచానండి. పావు గంటలో వండేస్తాను. వచ్చావమ్మా, మీ తాతయ్య చివరిగా అడిగి లెక్క పెడుతున్నాడు. అదేంటి నాన్న, తాతయ్య చదువుకోలేదుగా, ఎలా లెక్క పెడుతున్నారు? ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటా? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు, అందుకే గొడవ పడి వచ్చేసాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి. ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని. తొందరగా రండి, నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది, ఈరోజు ఎలాగైనా చెయ్యాలి. అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది, రేపు చేద్దాంలేండి. ఏంటి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద ఎట్టి? మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తంత ఫోన్ లో మాట్లాడుతున్నానుగా. వస్తే ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదే, అడుక్కోడానికి వెళ్తున్నట్టుందే. మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా, మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది. నాకు ఆ మాట నచ్చలేదు, అందుకే మీరు ఆఫీస్కి ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు, మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. ఏమైందిరా డల్లగొన్నా? నాకు ఓడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా?